ఇలా మీరు చూసినట్టయితే మన కామారెడ్డి జిల్లాలో ఒక్క వ్యాపార రంగానికి దాదాపుగా 3000 కోట్ల రూపాయలు మనం ఇచ్చుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా మిషన్ కాకతీయ కింద 1252 చెరువులను 450 కోట్ల రూపాయలతోని మనం మంచే చేసుకున్నాం అదే విధంగా ఈ జిల్లాలో 4 నియోజకవర్గాలలో 42 చెక్ డ్యాములు మనం కట్టుకున్నాం దానికి 175 కోట్ల రూపాయల్ని మనం ఖర్చు పెట్టుకోవడం జరిగింది అదే విధంగా నిజాం సాగర్ కి మోడర్నైజేషన్ కోసం మొత్తం నిజాం సాగర్ కు 1000 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క మన కామారెడ్డికే 300 కోట్ల రూపాయల తోని నిజాం సాగర్ లో ఉన్న కాలువలను రిపేర్ చేసుకోవడం వెడల్పు చేసుకోవడం వాటిలో మళ్ళా గ్రామ గ్రామానికి నీళ్ళు వచ్చే విధంగా డిస్ట్రిబ్యూటరీస్ అన్నిటిని రిపేర్ చేసుకోవడం మనం చేయడం జరిగింది అదే విధంగా కాళేశ్వరం ప్యాకేజ్ 22 లో మన ఎల్లారెడ్డికి కామారెడ్డికి బాన్స్వాడకు ఈ మూడు నియోజకవర్గాలకు దాదాపు 185000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ కి 1500 కోట్ల రూపాయలను మనం మంజూరు చేసుకోవడం జరిగింది అదే విధంగా మరి జుక్కలు ఎనకబడిపోతది జుక్కలకు ఈ ప్యాకేజ్ 22 రాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మంజీరా లిఫ్ట్ 476 కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగింది దానితోని మనకు నిజాం సాగర్ పెద్ద కొడపకల్ బిచ్కుంద పిట్లం ఈ అన్ని మండలాలకు కూడా లాభం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది మరి అదే విధంగా సిద్దాపూర్ రిజర్వాయర్ కి 120 కోట్ల రూపాయలతోని మనం దాన్ని కూడా మంజూరు చేసుకోవడం జరిగింది ఇట్లా ఈ విషయాలన్నీ మనకు తెలిసి ఉంటే ఇప్పటిదాకా గౌరవ పెద్దలు చెప్పినట్టు బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు వేలినప్పుడు మీరు వెంటనే వాళ్ళకు జవాబు చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది కానీ విషయం తెలియకపోతే వాడు మనని తిట్టి మనం వాడిని తిట్టి ఎవరికేం ప్రయోజనం ఉండదు కాబట్టి మీ అందరితో నా రిక్వెస్ట్ ముజీబుద్దీన్ గారు ఈ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధిని అన్ని మండల కమిటీలకు అన్ని గ్రామ శాఖలకు ముఖ్యంగా మీరు చేసేటటువంటి సోషల్ మీడియా వింగ్లో ఉండేటటువంటి యువమిత్రులందరికీ కూడా ఈ డేటా అంతా కూడా ప్రింట్ చేసి ఇవ్వవలసిందిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే విషయం తెలిసి 10 మందికి మనం చెప్పగలిగితేనే మనం ముందు వడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు బాధ్యతలో ఉన్న వాళ్ళు గ్రామ కమిటీ శాఖ గ్రామ శాఖ అధ్యక్షులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాబట్టి మీతోని కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా మీ అందరికీ గుర్తుండుంటది 2 ఏళ్ల కిందట కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఏమైంది 3 అంటే 3 గంటల టైం ఇచ్చిండు మోడీ గారు 3 గంటల టైం ఇచ్చి లాక్డౌన్ రైళ్ళన్నీ బంద్ అన్నారు అంటే ఇదే హైవే మీద మనం చూసినాం వేలాదిగా కార్మికులు వలసపోతూ ఉంటే మనందరం ఎక్కడికక్కడ ఊర్లలో ఆపి ఆనాడు వాళ్ళకి అన్నం పెట్టడం జరిగింది అనేక రకమైనటువంటి ఇబ్బందులు వాళ్ళు పడ్డారు అటువంటి కరోనా కష్టకాలంలో కూడా ఇవాళ ఇక్కడ ఉన్న మీరందరూ ఆలోచించుకోవాలి మన ప్రజలకు చెప్పాలి 2 ఏళ్ళు కరోనా ఉంటే ఎన్నడన్నా ఊర్లో ఒక్కరికన్నా పెన్షన్ ఆగిందా మన ఊర్లో ఎప్పుడన్నా రైతు బంధు ఆగిందా కనీసం ఎప్పుడన్నా రేషన్ బియ్యం ఆగిందా 24 గంటలు కరెంట్ ఇవ్వకుండా ఉన్నామా ఇంత కరోనా ఉండి దేశమంతా దివాలా తీసింది ప్రపంచమంతా దివాలా తీసింది అంటుంటే కూడా మన దగ్గర మాత్రం మనం ఎన్నడూ అభివృద్ధి ఆపలేదు దయచేసి ఈ విషయాలను స్పష్టంగా మనం మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇదే బీజేపీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు చేసింది ఏమీ లేదు మనమే ఇక్కడి నుంచి అటు పోయే కార్యకర్తలకు టికెట్ ఇచ్చి బియ్యం ఇచ్చి నీళ్ళు ఇచ్చి తినడానికి వస్తువులు ఇచ్చి పంపించినటువంటి సందర్భం కాబట్టి మనం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు మనం రైతులకు అన్నం పెడతా ఉంటే మోడీ గారు రైతులకు సున్నం పెడతా ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మనం ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తే ఆయననేమో ఇప్పుడు ఆ మోటార్లన్నిటికీ మీటర్లు పెట్టమని చెప్తా ఉన్నాడు కానీ ఒక్క నాయకుడు కూడా మాట్లాడతలేడు ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఎట్లా పెడతాం మీటర్లు మా రైతులకని అడిగేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రశ్నించాల్సినటువంటి అవసరం తప్పకుండా మనదే ఉంటుంది అదే కాదు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నా మాట్లాడతలేరు ఇప్పటివరకు మన అన్నగారు ప్రశాంత్ అన్నగారు చెప్పింది రాష్ట్రం విడిపోయినప్పుడు అనేక హామీలు మనకిచ్చారు కానీ ఏ ఒక్క హామీ మీద కూడా బీజేపీ నాయకులు నోరెత్తుతలేరు పార్లమెంట్లో 4 బీజేపీ ఎంపీలు ఉన్నారు 3 కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఒక అసద్ భాయ్ ఉన్నాడు మిగతా వాళ్ళంతా మన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు ప్రతిసారి లొల్లిపెడతారు పార్లమెంట్లో గులాబీ కండువా కప్పుకున్నాం కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన బాధ్యత మనకుంటుంది కాబట్టి మన వాళ్ళు లొల్లిపెడతారు కానీ ఒక్క బీజేపీ నాయకుడు కూడా నోరెత్తుతలేడు రైల్వే ప్రాజెక్టు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
ఇయ్యకపోతే నోరెత్తరు. బయ్యార బుక్కు ఫ్యాక్టరీ ఇయ్యకపోతే నోరెత్తరు. గిరిజన యూనివర్సిటీ ఇయ్యకపోయినా నోరెత్తలేరు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన 900 కోట్ల నిధులు ఇయ్యకపోయినా నోరెత్తలేరు. సింగరేణి బొగ్గు గనులను అమ్ముతా ఉంటే నోరెత్తలేరు. రైతుల పొలాలల్లా మీటర్లు పెట్టమంటే నోరెత్తలేరు. అట్లనే పసుపోటు కోసం అడుగుతా ఉంటే నోరెత్తలేరు. యూరియా సబ్సిడీ రైతులది తగ్గిస్తే నోరెత్తలేరు. పొలం లేని వాళ్ళు బీదవాళ్ళు కూలీ వేసుకుంటే ఎన్ఆర్జీఎస్ మాత్రమే వాళ్ళకి ఆధారం. అటువంటి ఎన్ఆర్జీఎస్ లో నిధులు తగ్గిస్తే కూడా బీజేపీ ఎంపీ ఒక్కరు కూడా నోరెత్తలేరు. ఇక గిరిజనులు ముస్లింలు వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచండని మనం ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసి అక్కడ బిల్లు పంపిస్తే దాని సంగతి ఏమైందని అడిగిన పాపన ఓలేదు. మహిళలకు రిజర్వేషన్లు చట్టసభలో ఉండాలని మనం ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడికి పంపిస్తే దాని గురించి అడిగినటువంటి వాళ్ళు లేరు. అదేవిధంగా బీసీల జనగణన జరగాలని దేశమంతా లొల్లయితుంటే దాని మీద నోరెత్తినటువంటి బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు లేరు. అల్టిమేట్గా మనకు అర్థమవుతున్నది ఏంటంటే తెలంగాణ ప్రజల ప్రయోజనమైన దేశ ప్రజల ప్రయోజనమైన పేద ప్రజల ప్రయోజనమైన నోరెత్తేది లొల్లిపెట్టేది అది గల్లీ అయినా ఢిల్లీ అయినా ఈ గులాబీ కండువా తప్ప ఇంకోటి కాదన్న విషయం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మనం గర్వపడాలి. ఇటువంటి పార్టీలో ఉన్నందుకు ఇటువంటి నాయకుడి అండలో ఉన్నందుకు మనం గర్వపడాలి తప్ప భయపడవద్దు బాధపడవద్దు. ఎందుకంటే ఇవాళ మనం చాలా స్పష్టంగా సగర్వంగా దేశంలో పార్లమెంటు సాక్షిగా అనేక విషయాలలో దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నాం. ఖచ్చితంగా మీకు ఈ లిస్ట్ తెలవాలి. ఎవరు కూడా రాసుకుంటలేరు, రాసుకోకండి. కానీ ఈ లిస్ట్ మాత్రం మీరు వినాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో నంబర్ వన్, విద్యుత్ సరఫరాలో నంబర్ వన్, తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్, 24 గంటలు ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వడంలో నంబర్ వన్, మంచినీటి సరఫరాలో నంబర్ వన్, గ్రామీణ అభివృద్ధిలో నంబర్ వన్, ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్లో నంబర్ వన్, పట్టణ అభివృద్ధిలో నంబర్ వన్, ఐటీ ఎగుమతుల వృద్ధి రేటులో నంబర్ వన్, సీసీ కెమెరాల వినియోగంలో నంబర్ వన్, అదేవిధంగా నీటిపారుదల రంగంలో నంబర్ వన్, చెరువుల పునరుద్ధరణలో మనమే నంబర్ వన్, రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడంలో మనమే నంబర్ వన్, భూ రికార్డుల ప్రక్షాళనలో మనమే నంబర్ వన్, ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడంలో మనమే నంబర్ వన్, కేసీఆర్ కిట్ల విషయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతులు అయ్యేటటువంటి దాంట్లో మనమే నంబర్ వన్, జర్నలిస్టులకు సాయం చేయడంలో మనమే నంబర్ వన్, న్యాయవాదులకు సంక్షేమం చేయడంలో మనమే నంబర్ వన్, అత్యధికంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టడంలో మనమే నంబర్ వన్, ఇళ్లకు అత్యధికంగా డబ్బులు ఇవ్వడంలో మనమే నంబర్ వన్, ప్రభుత్వం నుండి జీవాలు పంచడంలో అది గొర్రెలు కావచ్చు చేపలు కావచ్చు దేశంలో మనమే నంబర్ వన్, అదేవిధంగా చేనేత గీత మత్స్యకారులకు బొగ్గుగని కార్మికులకు ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇవ్వడంలో యావత్తు భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే నంబర్ వన్గా ఉన్నది. ఇది ఉట్టిగానే అవుతుందా? కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడున్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కష్టపడకపోతే 7 ఏళ్లలో కొత్త రాష్ట్రం చిన్న రాష్ట్రం అనేక నష్టాలతోని ఏర్పడ్డటువంటి రాష్ట్రం అనేక అపోహల మధ్య ఏర్పడ్డటువంటి రాష్ట్రం ఉట్టిగానే దేశంలో నంబర్ వన్ అవుతుందా? దయచేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ కార్యకర్తలుగా మరీ ముఖ్యంగా బాధ్యత గల కార్యకర్తలైనటువంటి గ్రామ శాఖ అధ్యక్షుల మీద గ్రామ కమిటీల మీద జిల్లా అధ్యక్షుడి మీద తప్పకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అనేక అంశాలలో మీరు చూసినట్టయితే కేసీఆర్ గారు ప్రశ్నించినారు ఈ మధ్య కేంద్రంలో మొన్న బడ్జెట్ పెడితే మీరు ఎవరికేమి ఇచ్చిందని అడిగింది. దానికైతే ఇంతవరకు ఎవరు కూడా సమాధానం చెప్పలే. ఎందుకు చెప్పలే అంటే కొన్ని విషయాలలో పాపం బీజేపీ వాళ్ళు కూడా నంబర్ వన్ ఉన్నారు. మరి ఎండ్ల బీజేపీ వాళ్ళు నంబర్ వన్ ఉన్నారో కూడా మనం ఒకసారి వినాలి. అబద్ధాలు చెప్పడంలో నంబర్ వన్ బీజేపీ, మాయ మాటలు చెప్పడంలో నంబర్ వన్ బీజేపీ, దొంగ వాగ్దానాలు చేయడంలో నంబర్ వన్ బీజేపీ, ఫేక్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో నంబర్ వన్ బీజేపీ, ఫోటోలు ఫేక్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంలో నంబర్ వన్ బీజేపీ, వాట్సాప్ యూనివర్సిటీలా నంబర్ వన్ బీజేపీ, మతాల మధ్యలో చిచ్చు పెట్టడంలో నంబర్ వన్ బీజేపీ, రైతులను మోసం చేయడంలో నంబర్ వన్ బీజేపీ, పేదల మీద భారం మోపడంలో నంబర్ వన్ బీజేపీ, బ్యాంకులను ముంచిన వాళ్లకు 1000 కోట్ల రుణాలు మాఫీ చేయడంలో నంబర్ వన్ బీజేపీ,
దేశ సంపదను అమ్మడంలో నంబర్ 1 బీజేపీ. ఎల్ఐసి నమ్ముతా ఉన్నారు. ఎందుకు అమ్ముతున్నారు అంటే ఇంతవరకు సమాధానం మోడీ ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కేడి కూడా ఎప్పుడు ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పని వాళ్ళకి తెలుసు. కానీ మాయ మాటలు చెప్పాలి, మాఫియా పెట్టాలి, మతాల మధ్యలో చిచ్చు పెట్టాలి, ఓట్లు తీసుకోవాలి, మళ్ళా అధికారంలో రావాలనే ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన బీజేపీ వాళ్ళకి లేదు. కానీ మనది అట్లా కాదు. మన ఆత్మ, మన ప్రజలు, మనం కొట్లాడినం, మనకు కడుపు నొప్పి ఉంటుంది, మనకు కడుపు తీపి ఉంటుంది, మన మన గడ్డ కాబట్టి మనకు ఆక్రోశం ఉంటుంది. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఆశామాసిగా తీసుకోవద్దు. ఇన్నే ఇన్ని రోజులు 7-8 ఏళ్ళు కేసీఆర్ గారు ఎందుకు ఓపిక పట్టిండు? కొత్త రాష్ట్రం ఉన్నది, మనం ఏర్పడ్డం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా. వెంటనే కేంద్రంతో కొట్లాట పెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధికి ఏమన్నా వెనుక ముందు అవుతుందేమో అని చెప్పి ఓపిక పట్టింది. ఓపికను, సహనాన్ని, మంచితనాన్ని చాతగాని తనంగా తీసుకోవద్దు. ఎందుకంటే కేసీఆర్తో పెట్టుకున్నాడు, బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు, బాగుపడే ముచ్చటే లేదు. కాబట్టి కేసీఆర్తోని, టీఆర్ఎస్ పార్టీతోని, గులాబీ కండువాతోని ఛాలెంజ్ తీసుకోవాలంటే మళ్ళీ 2 సార్లు ఆలోచించుకోవాలి బిడ్డ. ఎందుకంటే మేము నీతితోని, న్యాయంతోని, నిజంతోని ప్రజలలో 24 గంటలు పనిచేసేటటువంటి వాళ్ళం. ఖచ్చితంగా బలంగా మాట్లాడతాం, ధైర్యంగా మాట్లాడతాం. ఇక్కడనే కాదు, మమ్మల్ని ఇక్కడ మీరు డిస్టర్బ్ చేస్తే మేము ఢిల్లీ దాకా కూడా వచ్చి మీ సంగతి ఏందో కూడా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మళ్ళా ఒకసారి ముజీబుద్దీన్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు చెప్తూ